ఎలక్షన్ లో జరిగిన విధానానికి గిన్నిస్ బుక్ రికార్డును జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు ఓటుకు 15,000 రూపాయలు ఇచ్చారని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెప్మా అధికారులను వాడుకుని దొంగ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారని, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత ప్రలోభాలు చేసినా టీడీపీ గెలుపు ఖాయమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కుప్పం నుంచి టీడీపీ గెలుపు యాత్ర మొదలవుతుందని ఆయన అన్నారు. కుప్పంలో పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లాగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. మ్యానిపులేట్ చేయాలా, మజిల్ పవర్ ఎట్లా ఉపయోగించాలా, మనీ పవర్ ఎట్లా ఉపయోగించాలా, అధికారాన్ని ఎట్లా వాడుకోవాలా అనే దానిపైన ఆయన గిన్నీస్ రికార్డ్ ఇయ్యచ్చు. అంటే మేము ఎప్పుడు చూడలే, ఈరోజు ఎలక్షన్స్లో ఈ రకంగా కూడా చేసే అవకాశం ఉంటుంది, ఈ రకంగా చేస్తారని మేము ఊహించను కూడా లేదు. అందులో ప్రశాంతంగా ఉండేటువంటి కుప్పం ప్రాంతంలో ఇటువంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు, ఊహించలేదు, మేము అనుకోనలేదు. అంటే ఎన్ని రకాలుగా బయట నుంచి ఓటర్లు, అంటే కుప్పంలో ఓటర్లు ఉండరు, బయట జిల్లాలో ఉండే ఓటర్లు అంతా మేము ఎప్పుడు అంబులెన్స్లో ఓటర్లు తరలించి చూడలే, ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సుల్లో తరలించి చూడలే, కార్లు బస్సులు వ్యాన్లు ట్రైన్లు అన్నింటిలో కూడా బయట నుంచి ఓటర్లు ధరించారు. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముంపై ఇంకా ఎయిర్పోర్ట్ లాస్ట్లో పెట్టలే, వచ్చింది ఆల్మోస్ట్. ఆ ఎయిర్పోర్ట్ గాను ఉంటే ఆ ఎయిర్పోర్ట్లో కూడా తెచ్చింటారు. ఓడరావు గారు ఉంటే ఓడల్లో కూడా వీడికి ఓటర్లు ధరించే కార్యక్రమం చేసింటారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జిల్లాలో ఉండేటువంటి మంత్రి రామచంద్ర రెడ్డి గారు. అంటే బయట నుంచి ఓటర్లు తీసుకొచ్చి కుప్పంలో ఓట్లు వేసుకుంటే అంటే మీకు మీ పాలనపై నమ్మకం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు నేను నవరత్నాలు పెట్టినా, నేను ఇంటింటికి డబ్బులు ఇస్తా ఉండా, నేను చెప్పిన మాట అంతా నిలబెట్టుకుంటా ఉండా అని పదే 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 డంగా బగాయించి కొడతా ఉంటారు కదా. మరి పారదర్శకంగా ఎందుకు మీరు ఎన్నికలు నిర్వహించలేకపోయినారు? ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది? ఎందుకు ఇంత మజిల్ పవర్ను ఉపయోగించాలా? ఎందుకు అధికారాన్ని ఇంత దుర్వినియోగం చేయాలా? ఎందుకు పోలీస్ వ్యవస్థను ఇంత విపరీతంగా వాడుకునేటువంటి పరిస్థితి కలిగింది? అంటే మీ మీ పాలన పైన మీకు నమ్మకం లేదా? మీ పాలన పైన మీకు నమ్మకం లేదా? ఇంత దారుణంగా ఎన్నికల్లో ఆఖరకు 76% పోలింగ్ అయింది. మామూలుగా 90% పోలింగ్ అవుతుంది ఇటువంటి ఎలక్షన్స్ లో చేసేటప్పుడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చినప్పుడు ఇరు పార్టీలు గట్టిగా పోయి ఓట్లు నడుపుకుంటే అందులో మీరే మామూలుగా డబ్బులు ఇచ్చినారా? ఓటర్ 10,000, 15,000 అసలు ఎప్పుడు కనీమిని ఎరగరు. ఒక మున్సిపల్ ఎలక్షన్లో, వార్డు ఎలక్షన్లో ఓటర్కు 10 నుంచి 15,000 ఇచ్చినటువంటి నియోజకవర్గం ఎక్కడైనా ప్రాంతం ఉందంటే అది కుప్పమే. కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూడా మేము గెలవబోతున్నాం. ఈరోజు ఎన్ని ప్రలోభాలు చేసినా, ఎంత డబ్బులు ఇచ్చినా, ఏం చేసినా ఈరోజు తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము ఖచ్చితంగా కూడా గెలుస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా బ్రహ్మాండంగా కూడా నిలబడి ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాల్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాం. కుప్పం నుంచినే ఈరోజు రాష్ట్రానికి ముదురు కాబోతా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి ఇదే నాంది కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. దొంగ దొంగ నడిచినట్టుంటుంది. మామూలుగా దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు? వాడే దొంగ దొంగ నడుస్తాడు. మా మహిళా కార్యకర్తలు పెట్టుకున్నది మా వాళ్ళనే వాళ్ళు పట్టుకున్నారా? మీరు కూడా మీడియాలో చూశారు కదా, మొత్తం ట్రోలేజ్ కదా మొత్తం అంతా కూడా. అరే మొత్తం బస్సుల్లో తీస్తే మేము అపోజిషన్లో ఉండి ప్రతిపక్షంలో ఉండి మేమేస్తామా? అధికారాన్ని మమ్మల్ని లోపలికి రానియకుండా గంట గంటకు అరెస్ట్ చేస్తూ ఉంటే అసలు ఏమొచ్చిందో నాకు అర్థం కావడం లే. నువ్వు నిజంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టింటా, నువ్వు ఎందుకయ్యా 15,000 ఇవ్వాలా ఓట్లు? ఎందుకయ్యా రిగ్గింగ్ చేయాలా? పదాలో పాటలో ఎందుకయ్యా నువ్వు రిగ్గింగ్ చేయాలా? ఎందుకయ్యా స్కూల్లో పెట్టుకొని పోయి మహిళలందరినీ ఓటర్ని ఎక్కడి నుంచినో తీసుకొచ్చి ఆ స్కూల్లో పెడతావా? జిల్లాలో ఉండే మెప్మా అధికారులంతా కుప్పంలోనే ఉన్నారా? జిల్లాలో ఎంతమంది మెప్మా అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కుప్పంలో పెట్టి వాళ్ళ ద్వారా ఓటర్లను మ్యానిపులేట్ చేస్తావా?
అంటే పూర్తిగా కూడా వాటర్ వ్యవస్థనంతా కూడా వాడుకొని ఇంటింటికి గంట గంటకు బెదిరిస్తావా నీ కార్డు బెరికేస్తా నీకు పెన్షన్ బెరికేస్తా నీ గది బెరికేస్తానని ఒక పక్క వాలంటీర్లు బెదిరిస్తారు ఇంకొక పక్క మీ దగ్గర ఉండే రౌడీ షెడ్లు బెదిరిస్తారు అంటే బెదిరించేది అన్ని రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టి ఏం సాధిస్తున్నారు మీరు అని అడుగుతా ఉన్నారు అయినా అయినా నిజంగా కూడా మా కార్యకర్తలు ఈరోజు మా మహిళా కార్యకర్తలు కుప్పంలో వీరోచితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇంత ఘనంగా ఈరోజు నిలబెట్టుకొని మీ ఓటర్లు తరిమి కొట్టామంటే తమిళనాడు నుంచి బస్సులో తీసుకొచ్చి ఇక్కడ దించుతారా బస్సులో తీసుకెళ్లి ఆర్టీసీ బస్సులో తీసుకొచ్చి ఓటర్లు దించుతారా మమ్మల్ని ఎవరిని లోపలికి రానిరా మీరు మొత్తం ఇక్కడే లోపల ఉంటారా మీ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మొత్తం కూడా బూతుల్లో కూతురు ప్రభావితం చేస్తారా మీ నాయకులు మొత్తం అన్ని బూతులు తిరగచ్చా మరి ఏంది ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అసలు మీ పాలనకి ఇదేనా ఈ రకమైనటువంటి దౌర్జన్యాన్ని కూడా ఎదుర్కొని నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ మా కార్యకర్తలందరూ కూడా బ్రహ్మాండంగా కూడా ఈరోజు నిలబడి వీరోచితంగా పోరాడి మీ ఓటర్ని ఎన్ చేసినా కూడా తరిమి కొట్టే కార్యక్రమాన్ని చేశారు మా మహిళా కార్యకర్తల నుంచి మా పలు కార్యకర్తలు ముఖ్యంగా కూడా ఈరోజు మీడియా సోదరులు మీకు నిజంగా చేతులు నమస్కారం చేయాలి ఈరోజు మీడియా మొత్తం కూడా బ్రహ్మాండంగా కూడా ఎక్స్పోజ్ చేశారు ఏం జరిగిందో అవన్నీ కూడా బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు ఈరోజు కుప్పంలో శాంతియుతంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అని బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేసిన మీ అందరికీ కూడా వీరోచితంగా పోరాడినటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం పొరపాటున కావచ్చు అందరూ ఇక్కడ ఎవరైతే నాని మేమందరం కూడా అసలు లోపల సెంటర్ కాకుండా ఎక్కడికెక్కడికి వెళ్తే పోలీసులు పూర్తిగా కూడా చుట్టుముట్టే కార్యక్రమం ఐదు జీపులు ఉండాలి మాకు ఐదు జీపులు మా వెన్నంటి ఉండి ఐదు జీపులు సెక్యూరిటీ పెట్టుకొని మమ్మల్ని లాక్ చేసే ప్రయత్నం చేస్తారా మళ్ళీ మమ్మల్ని దొంగోట్లు వేసామని మాట్లాడతారా వాళ్ళకు ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పే ప్రయత్నం రాసుకునే ప్రయత్నం చేస్తున్నారు కుప్పంలో మాకు దొంగోట్లు వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది కుప్పం ప్రజలు క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా కూడా గెలిపించాలా ఆయన పైన ఉండేటువంటి అభిమానం పూర్తిగా ఇంత కూడా తగ్గినటువంటి సందర్భం లేదు ఎవరు పోయి విచారించినా ఎక్కడికి వెళ్ళినా ఏ ఓటర్ని అడిగినా అయ్యా మాకు పెద్ద ఆయన ఈ నియోజకవర్గానికి గుర్తింపు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ద్వారా అని చెప్పేటువంటిది ప్రతి చోట వింటున్నారు కదా మేము దొంగోట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు దొంగోట్లు వేయడం అధికార దుర్వినియోగం చేసింది మొత్తం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కూడా ఆయన్ని ఏమనాలో నాకు తెలియదు కానీ ఈ ఎలక్షన్ మాత్రం ఈ ప్రశాంతంగా ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని పూర్తిగా కూడా కలుషితం చేయాలా ఈడ శాంతి అనేది లేకుండా చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క ఎలక్షన్లో ఆయన వ్యవహార శైలి కనపడతా ఉంది అన్ని రకాల విన్యాసాలు చేస్తున్నారు ఎన్ని రకాల విన్యాసాలు ఉన్నాయో అన్ని రకాల విన్యాసాలు చేస్తున్నారు మొదటి నుంచి నామినేషన్ల పర్వం విత్డ్రాల పర్వం మళ్ళా ప్రచారాల్లో అన్ని రకాలుగా చేసి ఈరోజు బ్యాలెట్ బాక్సులే వెళ్ళాయి అసలు ఆ బ్యాలెట్ బాక్సులు రేపు మార్చే ప్రయత్నం కూడా చేయలేనే గ్యారంటీ లేదు ఖచ్చితంగా కూడా దాన్ని మార్చడానికి ఆ బాక్సులు వేరే చోట ప్రింట్ చేసి మళ్ళీ అదే బ్యాలెట్ ప్రింట్ చేసి ఆ బాక్సులన్నీ మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఖచ్చితంగా కూడా ఆ రకంగా కూడా చేసి ఏదో రకంగా మేము కుప్పాన్ని గెలుచుకున్నామనేటువంటి చూపించుకునేటువంటి ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉచితమైనటువంటి బుద్ధితో ఒక దుర్బుద్ధితో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఒక పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఏది చేసినా మేము కూడా అక్కడ అడ్డుకుంటాం ఖచ్చితంగా కూడా బ్యాలెట్ బాక్సుల దగ్గర మేము కాపలా ఉంటాం ఎక్కడ కూడా బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నం చేసినా దాన్ని ఏ రకమైన ఏ అధికారులు దానికి సహకరించినా కూడా ఖచ్చితంగా కూడా దానికి తగిన మూల్యం ఆ అధికార యంత్రాంగం చెల్లించుకో